శుభోదయం. 8వ తరగతి ఆరోపణమైనటువంటి తెలుగు జానపద గేయాలు అనేటటువంటి అంశాన్ని తీసుకొని చక్కగా ఎంత చక్కటి పద్యాలు రాసుకొచ్చా గేయాలు రాశారంటే కొన్నైతే వెళ్ళండి గుడ్ అసలు పాత పాట చక్కగా రాశారు, కొంతమంది సినిమా పాట రాశారు. అరే వాట్ ఎవర్ దే జానపద గేయాలు. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా. క్రింది ఇచ్చిన అంశాల పేరా సంఖ్య, ఈ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి అని చెప్పేసి అని అన్నాడనమాట. అంశమే ఫస్ట్ ఏమిచ్చాడు, పౌరాణిక గేయాలు. పౌరాణిక గేయాలు ఏ ఏ పారాగ్రాఫ్లో ఉన్నాయి, 4, 5, 4th and 5th పారాగ్రాఫ్, 4, 5 పేరాలలో ఉంది. ముఖ్యమైన విషయాలు ఏంటి, రామాయణం భారతం భాగవతంలోని అంశాలు. ఏమిచ్చాడు, రామాయణం భారత భాగవతంలోని వాటి గురించి ఎక్కువ దాంట్లో పౌరాణిక అంటే కదా దాని గురించి ఉన్నాయి. చారిత్రక గేయాలు నెక్స్ట్ అంశం ఏంటి, చారిత్రక గేయాలు 6, 7, 8 పేరాల్లో ఉంది. చారిత్రక గేయాలు ఎక్కడున్నాయి, 6, 7, 8 పేరాల్లో ఉంది. చారిత్రక వీరగాథలు తెలంగాణలోను అటు ఆంధ్రాలోను ఉన్నటువంటి పలనాటి వీరుల యొక్క కథల గురించి ఇక్కడ దీంట్లో మెన్షన్ చేయటం అనేది జరిగింది. శ్రామిక గేయాలు, శ్రామికులు 13వ పేర, కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు శ్రామికులు అంటే. రైతులు కార్మికుల పాటలు ఇక్కడ దీంట్లో ఉన్నాయి. దేని ఉన్నాయి, రైతులు కార్మికుల యొక్క పాటలు. పిల్లల పాటలు 14, 15 పారాగ్రాఫ్లో ఉన్నాయి. 14, 15 పేరాల్లో ఉన్నాయి పిల్లల జోల పిల్లల పాటలు, జోల పాటలు ఉన్నాయన్నమాట. లాలి పాటలు, జోల పాటలు ఉన్నాయి. నెక్స్ట్ క్రింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి లోక జ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే, సమాజం నుంచి నేర్చుకునే చదువు కొండంత. పసిపిల్లల ఆటలాడుకుంటే వాళ్ళ మనసు చెడుతుంది, దేహం ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకు తామే సహజంగా నేర్చుకున్నది, కానీ ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథల వల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి, ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదును పెట్టే సమస్యలు. ముక్త పదగ్రస్తాలు పదజ్ఞానానికి సాటి అయ్యింది, మరొకటి లేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది. జానపదులు నిజమైన విద్యాభ్యాసానికి, అసలు యాక్చువల్గా వాళ్ళు చదువుకోలేదు అయినప్పటికీ కూడా నిజమైన విద్యాభ్యాసం నేర్చుకున్నారు, లోక జ్ఞానానికి, చుట్టూ ఉండేటటువంటి లోక యొక్క తీరుకి హేతువు వారి సాహిత్యం, నిదర్శనం అనమాట. సాహిత్యం ఎగ్జాంపుల్ అదే. బడిలో చదివే చదువు కొంతే, ఒకవేళ చదువుకున్నాకనే ఎంత చదువుకుంటారు. మా అయితే అప్పట్లో చిన్న పెద్దవాళ్ళ శిక్ష, మా బాగా చిన్న కాలంలో అయితే పెద్దవాళ్ళ శిక్ష, చిన్నవాళ్ళ శిక్ష అంటూ ఉండేవాళ్ళు. ఆ రెండు వస్తే మొత్తం చదువు అంతా అయిపోయినట్టే అని చెప్పేది ఉండేవాళ్ళు అనమాట. చిన్న చిన్న చదువులు చదివేవాళ్ళు. సమాజం నుంచి నేర్చుకునే చదువు కొండంత. మామూలుగా పాఠాల్లో స్కూల్లో నేర్చుకునేటటువంటి చదువు కంటే సొసైటీలో నేర్చుకునేటటువంటి చదువే ఎక్కువ ఉందట వీళ్ళకి. పసిపిల్లలు ఆటలాడుకుంటే వాళ్ళ మనసు చెడుతుంది, దేహం ఆరోగ్యం చెడుతుంది, అంటే బురదలో మట్టిలో డొలితే కనుక. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకు తామే సహజంగా నేర్చుకున్నదే, కానీ ఒకరు నేర్పింది కాదు. అందుకని అలా కాకుండా శారీరకంగా అంటే కొన్ని రకాలైనటువంటి మట్టిలో డొల్లి ఇచ్చేసే కంటే కూడా కొన్ని రకాల ఆటలు వాళ్ళు నేర్చుకున్నారు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథల వల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా. కంటిన్యూ బురదలో వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటే ఇంకా ఉండదని చెప్పేసని వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు తాతమ్మలు ఆయనమ్మలు పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని మాయ చేయడానికి చక్కటి చక్కటి జంతువులు పక్షుల యొక్క కథలు చెప్తూ ఉంటారు కదా. దానివల్ల విజ్ఞానం, నాలెడ్జ్ కూడా పెరుగుతుందన్నమాట. అనేక విషయాలు వాళ్ళు ఆలోచిస్తున్నట్లు చేస్తాయి అన్నమాట. పిల్లలు మైండ్కి కూడా పని పెడతారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, అది ఎట్లా కుదురుతుంది అన్న టైప్లో చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. అందులో ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి స్టోరీలో, స్టోరీలో డౌట్ ఉంటే మీరు కూడా అడిగేస్తారు, ఇది ఎలా సాధ్యం, అది ఎలా వచ్చింది, రెక్కల గుర్రంపై రాకుమారుడు వచ్చేటంటే అసలు రెక్కల గుర్రం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి. దాని ఊహాగానానికి తగ్గట్టుగా దానికి ఏం చేస్తారు, డ్రాయింగ్ వచ్చినట్లయితే డ్రాయింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లా అనమాట, వాళ్ళ టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదును పెట్టే సమస్యలు. పొడుపు కథలు తెలిసిందే కదా, ఇల్లంతా తిరుగుతుంది మూరణ కూర్చుంటుంది అని చెప్పేసి అంటాం. ఇల్లంతా తిరిగి మూరణ కూర్చుంటుంది అని ఏంటది, చీపిరి. ఇల్లంతా తిరిగి మూరణ కూర్చునేది ఏంటి, చీపిరి అనమాట.
ఇవన్నీ తెలుసు కదా అలాంటి చిన్న చిన్న పొడుపు కథలు ముక్త పదగ్రస్తాలు పదజ్ఞానానికి సాటి అయ్యింది మరొకటి ముక్త పదగ్రస్తము ముక్త అంటే వదిలిపెట్టి భయపడింది పద అంటే పదాన్ని గ్రస్త అంటే తిరిగి తీసుకోవడం చివర వదిలిపెట్టిన పదాన్ని తిరిగి తీసుకోవడం ఏదేంటి స్టోరీ మీకు తెలుసా అది కాకి కాకి కడవల కాకి 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 కడవల కాకి కాకి నోట్లో దీపం గుడ్డి దీపం గుడ్డి తీసుకెళ్లి అవ్వకిస్తే అవ్వ నాకు గడ్డి ఇచ్చే గడ్డి తీసుకెళ్లి ఆవుకిస్తే ఆవు నాకు పాలు ఇచ్చే పాలు తీసుకెళ్లి అమ్మకిస్తే అమ్మ నాకు పైసలు ఇచ్చే పైసలు తీసుకెళ్లి షాప్లో ఇస్తే షాప్ అతను నాకు చాక్లెట్ ఇచ్చే చాక్లెట్ తీసుకెళ్లి పిల్లకి ఇస్తే పిల్ల నాకు ముద్దు ఇచ్చే పిల్ల పేరు మల్లెమొగ్గ నా పేరు జమీందార్ అని చెప్పేసి అని చిన్నప్పుడు అంటే చూడండి కాకి కాకి కడవల కాకి అక్కడ కాకి అనేది వదిలేసాం కదా కాకి నోట్లో దీపం నెక్స్ట్ లైన్ లో ఆ కాకిని తీసుకొచ్చి పెట్టామన్నమాట దీపం ముట్టి తీసుకెళ్ళా మళ్ళీ ఆ లాస్ట్ లో వదిలేసిన దాన్ని నెక్స్ట్ లైన్ లో అలా ముక్త పదగ్రస్తం అంటే ఒక్కసారి వదిలేసిన దానిని తిరిగి మళ్ళీ తీసుకోవడం ఇలాంటి కథ ఇలాంటివన్నీ కూడా ఆ జానపద గేయాల్లో బాగా ఉంటాయి అన్నమాట అర్థమవుతుందా అమ్మ ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు కూడా నేర్పిస్తారు వారిని సంస్కారవంతులుగా చూడండి కల్చర్ ఉన్నటువంటి వ్యక్తుల కింద ఎంత చక్కగా ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వనట్లుగా తెలుపుతుందన్నమాట సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతూ ఉంటుందన్నమాట ఇది ఇక ఇచ్చినటువంటి ప్రశ్నలు చూడండి జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి శారీరక శిక్షణ జానపదులు సహజంగా నేర్చుకునేయండి అమ్మా శారీరక శిక్షణ పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం వినోదంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుంది వినోదంతో పాటు ఏం లభిస్తుంది విజ్ఞానం కూడా లభిస్తుంది పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకునేది ఎక్కడ సమాజంలో సొసైటీలోనూ పేరెంట్స్ దగ్గర వాటికి సంపద జానపద సాహిత్యం దేనికి హేతువు విద్యాభ్యాసానికి లోకజ్ఞానానికి హేతువు దేనికి హేతువు విద్యాభ్యాసానికి లోకజ్ఞానానికి పొడుపు కథలు ముక్త పదగ్రస్తాలు వీటి ప్రత్యేకత ఏమిటి పొడుపు కథలు జానపదులకు బుద్ధికి పదును పెడితే ముక్త పద ప్రస్తాలు పద విజ్ఞానానికి సాటి అయినది ఇంకొకటి ఏంటో తెలుసా దీంట్లో గేమ్స్ కూడా ఉంటాయి ముక్త పదగ్రస్తము అంటే ఇప్పుడు అంత్యాక్షరం ఆడతారు కదా మీరు అంత్యాక్షర ఐడియా ఉందా పాటలు పాటల్లో చివరి అక్షరంతో పాట పాడుతూ ఉండాలి ఒకళ్ళు వదిలేసినటువంటి ఒకళ్ళు ఒక పాట పడితే చివరి అక్షరంతో వేరొకళ్ళు పాటను పాడాలి అలాగే పదాలు కూడా చెప్తూ ఉంటాయి అన్నమాట ఇది కూడా ఒక రకమైనటువంటి గేమ్ అంటే బయటికి వెళ్ళి ఓ బట్టలు పడేటి వెళ్ళకుండా ఇది ఒక టైప్ ఆఫ్ గేమ్ అన్నమాట అర్థమవుతుందా పాటలు ఉంటాయి ఆటలు ఉంటాయి ఇవి ఉంటాయి అన్నమాట అర్థమైందమ్మా ఇది ముక్త పదగ్రస్తం అంటే అది ఇక నెక్స్ట్ ప్రశ్నలకు సమాధానాలు చూడండి జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి జానపద గేయాలు ఎందుకు భద్ర జానపద గేయాలు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి మన కల్చర్కి ఉదాహరణల కింద అలాగే అద్భుతతను చూపించినట్లుగా అలా నిలుస్తాయి అనమాట జానపదులు నిజమైన విద్యాభ్యాసానికి లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే వాళ్ళు రాసినటువంటి రచనల ద్వారా అంటే పాడినటువంటి పాటల ద్వారా అవే మెయిన్ అనమాట జానపదులకి విద్యాభ్యాసానికి కానీ వాళ్ళ యొక్క లోకజ్ఞానానికి కానీ జానపద గేయాలు ప్రశ్నించంటే వాళ్ళు నేర్చుకున్నటువంటిది అంతా కూడా వాళ్ళు దేంట్లో చూపిస్తారని అర్థము వాళ్ళ పాడేటటువంటి పాటల్లో చూపిస్తారు అని అర్థం అనమాట జానపద గేయాలు ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం కదా బుద్ధికి పదును పెట్టే సమస్యలు ముక్త పద శాస్త్రాలు జానపద గేయాల్లో విశిష్టమైనవిగా పేర్కొనవచ్చు ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి ఆన్సర్ కింద మనం వాడుకోవచ్చు అనమాట వివిధ పురాణ గాథలు చారిత్రక కథాంగాలు పారమార్థిక అంశాలు అంటే భగవంతుని పోయించినటువంటి గేయాలు జానపద గేయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట జానపద గేయాల్లో భాష ఎలా ఉంటుందమ్మా సరళంగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది పామర జలరంజకంగా ఉండే ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి చదువుకున్న ఒక వాళ్ళకే కాదు చదువుకొని వాళ్ళకి కూడా ఇవి బాగా అర్థమయ్యే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయన్నమాట ఇటువంటి జానపద గేయాలను వారసత్వ సంపదగా భావించాలి కంపల్సరీగా వాటిని దాచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనం వీటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఓకే నెక్స్ట్ జానపద గేయాలలో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి రామాయణం భారతీయులకు ఆది కావ్యం రామాయణం అనేది భారతీయులకు మొట్టమొదటి కావ్యం
రామాయణ కథ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. రామాయణం తెలియని వాళ్ళు అంటూ కూడా మన పెద్దవాళ్ళు ఎవరైనా కదుపు చూడండి, రామాయణం తెలుసా అంటే చక్కగా కట్టే కొట్టే తెచ్చే అనేటటువంటి టైప్లోనైనా సరే చెబుతూ ఉంటారు. రామాయణం అనువాదాలలో మూల భాగాలలో లేని గాథలు ఎన్నో కనిపిస్తాయి. అనువాదాలు ఇలా ట్రాన్స్లేట్ చేసి ఇలా స్టోరీలు చెప్పుకున్నట్టు చెప్పారు కదా. వాల్మీకి రామాయణంలో అసలు మనకి లక్ష్మణ రేఖ అనేది కనిపించదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నిజంగా మనకి వేరే వాళ్ళు సృష్టించిన దాన్ని బట్టి లక్ష్మణ రేఖ అనేది ఉంది అని చెప్పేసి అని చెప్పాను కదా. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సీతారాములు ఆదర్శ దంపతులుగా నిలిచారు. ఎవరైనా దీవించేటప్పుడు సీతారాములాగా చల్లగండి, ఒకే భార్య ఒకే భర్త ఒకే బాణం అనేటటువంటిది రాముడిది సిద్ధాంతం అన్నమాట. అట్లా సీతారాములు సకల మానవాళికి ఆరాధ్యాలు, అంటే దేవతలుగా పూజించబడేటటువంటి వాళ్ళు. శాంత కళ్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణం, రాముల వారి ఎలక, సుగ్రీవ విజయం, అంగద రాయభారం, లక్ష్మణమూర్ఛ, లంకాయాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర తదితరములు రామాయణంలో కొన్ని ఘట్టాలు మనకి వివరిస్తున్నాయి. తెలుగు వారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. సీత పుట్టక, సీత కళ్యాణం, సీత అత్తవారింటికి పంపుట, ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, గృహ జీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది, దీనిపై మీ అభిప్రాయం రాయండి. గృహ జీవనంలో స్త్రీకి పురుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో ఎవరిది వండి, ఇంట్లో ప్రతిరోజు ఎవరిది ఉంటుంది, అమ్మదే ఉంటుంది. ఎందుకని, మొత్తం అంతా కూడా ఏది ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి. సంసార విషయాలు స్త్రీలకే బాగా తెలుస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలడం, గృహ సంబంధమైన వేడుకలు మొదలైన వాటిల్లో స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పిల్లల్ని పెంచడంలో కానీ కుటుంబాన్ని జాగ్రత్తగా పొదుపుగా డబ్బులు ఖర్చు పెట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి కానీ, అలాగే ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అలాంటివి జరిగితే కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుంది, స్త్రీలకే ఉంటుందన్నమాట. జానపద గేయాల్లో కూడా స్త్రీలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మన జానపద గేయాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన పాటలే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా తల్లి తన కుమారుడిని రామునిగానో కృష్ణునిగానో, కుమార్తెను సీతగానో రుక్మిణిగానో తలుచుకుని తన్మయత్వం పొందుతుంది. అంటే ఊహించుకుంటుంది, నా కొడుకు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి పిల్లలు దాని మీద పాటలు పాడుకుంటూ ఉంటుంది. పిల్లల అభివృద్ధి కోసం స్త్రీలు ఎన్నో త్యాగాలను చేస్తారు. స్త్రీకి పురుషుని కంటే ఓర్పు చాలా ఎక్కువ, పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవనం ఇంతగా వృద్ధి పొందడానికి స్త్రీలే ప్రధాన కారణమని వీటి ద్వారా మనం చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్, శ్రామిక గేయాల యొక్క ప్రాముఖ్యత. శ్రామికులు అంటే పని చేసేటటువంటి వాళ్ళు. జానపద గేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగిలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడతారు. ఈ పాటలు పాడుతున్నప్పుడు శ్రామికులు తన శ్రమను మర్చిపోతారు. చెప్పాను కదా, వాళ్ళ పని మర్చిపోతూ ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి వారి శారీరక శ్రమ కలగదు. కష్టపడుతున్నా, చెమట కారుతున్నా వాళ్ళు కష్టపడుతున్నటువంటి ఫీలింగ్ అనేది వాళ్ళకి అనిపించదు అన్నమాట. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు, ఏదైనా కాన్సెప్ట్ తీసుకోవచ్చు. వృత్తికి సంబంధించినటువంటి పాటలు అవ్వచ్చు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పని పాటలకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాలు కదలికల్లో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళాలతో తాళలయలు సమకూర్చు సౌండ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్, స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది, ఎట్లాగో వివరించండి. గృహ జీవనంలో ఇంత అక్కడ నేర్చుకున్నాం కదా, స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించి కవితకు ఆలంబనం ఎవరమ్మా, మెయిన్ స్త్రీలే. స్త్రీ వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ, అంటే నిజాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. శిశు జననం పురస్కరించుకుని, అంటే పిల్లవాడు పుట్టిన కానించి అనేక రకాల పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుని ఎలా ఊహించుకుంటుంది, రామునిగానో కృష్ణునిగానో ఊహించుకుంటుంది. అదే కూతురునైతే సీతగానో రుక్మిణిగానో గౌరవిగానో తలుచుకుని ఈ పాటలు పాడుతూ ఆనందంతో తన్మయత్వం అనేది తను తాను మర్చిపోతూ ఉంటుందన్నమాట. స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ పెక్కు జానపద గేయాలు ఇక్కడ వచ్చాయన్నమాట. ఇవి పెండి పాటలు, కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపు దగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, అలాగే ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాల వారి పాటలు,
వియాల వారి పాటలు అప్పగింతల పాటలు అవన్నీ కూడా దేని కిందకు వస్తాయి పెండ్లి పాటలకి. ఈ పాటలన్నిటిలో తెలుగు వారి సాంఘిక సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్థ, సీత గడియ, సీతమ్మ వారి సీమంతం, సీత వామన గుండలు, సుభద్ర సారే, రుక్మిణీదేవి, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయం, చాలా బాగుండేటటువంటి గేయాలు అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి, దీన్ని వివరిస్తూ రాయండి. ఇతర భాషల్లోని జానపద గేయాలలాగే తెలుగులో కూడా జానపద గేయాలు విలక్షణమైనటువంటి సాంస్కృతిక విలువలను సంకలనం, చాలా ఫేమస్ అయినటువంటి కల్చర్ అనేవి దాంట్లో నింపుకున్నాయన్నమాట. ప్రజల నోటి నుండి అప్రయత్నంగా, అంటే ఇదెవరో రాసింది కాదు, ప్రజలే తమ అప్రయత్నంగా తమకు తెలియకుండానే వచ్చినటువంటి గేయాలు అన్నమాట. చక్కటి శిల్పం చక్కని అంటే అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ గేయ సంపదను భద్రపరిచి విశ్లేషించి పరిశీలించడం ఎంతైనా అవసరం. చాలా జాగ్రత్తగా దాచుకుని వాటిని భద్రపరచుకుని నెక్స్ట్ జనరేషన్కి అందించాలన్నమాట. తెలుగు భాష సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. తెలుగు భాషకి ఎంత కల్చర్ ఎంత ఓల్డెన్ డేస్ నుంచి ప్రాచీన్యత ఉందో తెలుగు జానపద గేయాలు కూడా అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహిత కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలకే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా కనిపిస్తాయి. అంటే చదువుకున్న వాళ్ళు రాసేటటువంటి కవితలు కావ్యాలు కంటే కూడా ఈ చదవనటువంటి ఈ జానపదులు రాసిన చెప్పినటువంటి గేయాలే ఎక్కువ, దాంట్లోనే కల్చర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాం అన్నమాట. వాస్తవానికి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. వాళ్ళ లైఫ్ నుంచి అవి తీసుకోవటం అనేది జరిగింది. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీర కృత్యాలు, అంటే చూడండి హిస్టరీ నుంచి వాళ్ళలో జరిగినటువంటి లైఫ్ హిస్టరీ నుంచి వీర కృత్యాలు, మహాపురుషుల గొప్ప గొప్ప వాళ్ళ యొక్క కథలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, అలాగే వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాద వృత్తాంతాలు, ఒక మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు ఎక్కడ కనిపిస్తుందమ్మా మనకి, జానపద గేయాల్లోనే కనిపిస్తుంది అనమాట. మధుర మంజుల శృతితో, అంటే అందమైనటువంటి వినేటటువంటి అసలు ఆ సౌండ్ వినగానే మనకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ అనేది వినిపిస్తూ ఉంటే ప్రాణం ఎంత పైకి లేచొస్తుందో అంత చక్కగా అనిపిస్తాయి అన్నమాట. తెలుగు వారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుబాడిస్తూ ఉంది. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక, అంటే మనసుకు సంతోషాన్ని కలిగించడానికి కాకుండా ఈ గేయాలను పడవ అంటే పనిని తెలియకుండా కూడా కష్టపడేటటువంటి వాళ్ళు కూడా నడుపు పాడుకుంటూ ఉంటారు. పడవ నది పేరేటటువంటి వాళ్ళు, కుప్పలు ఉంచేవారు, పొలం దున్నేవారు, బరువులు మోసేవారు, కాయ కష్టం చేసే ఇతర ప్రజలు శ్రమ పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు ఇతివృత్తం ఉంటాయి. ఇందులో కవితను ఆస్వాదించి కేవలం మేధస్సు కంటే మృదు హృదయం అవసరము. ఇందులో కవితలు అర్థం చేసుకోవాలంటే తెలివితేటల కంటే మంచి మనసు ఉండాలన్నమాట. తెలుగు జానపదం ఎంతో మధురమైనది. ఈ జానపద వాంగ్మయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉన్నది అని చెప్పేసని మనకి ఎవరు చెప్పారు ఇదంతా కూడా? ఆచార్య బిరుదు రామరాజు గారు తెలుగు జానపద గేయాలు అనేటటువంటి అంశంపై రాసినటువంటి వ్యాసం. ఎంత చక్కటి వ్యాసమో కదా. ఇప్పుడు కూడా మనం లాస్ట్ టైం ఒరేడియన్ స్కూల్లో అసలు అయితే మన కృషి స్కూల్లో మనకు ఒక కంపల్సరీ ఒక జానపద గేయం అనేది ఉంటుంది. డ్యాన్స్ పరంగా కూడా, డ్యాన్స్ పరంగా సైరస్లా జానపద గేయం లేకుండా పెట్టారు కదా, పాట పెట్టకుండా ఎన్నెన్ని ఉన్నాయి చాలా యాక్టివ్గా చేయడానికి కానీ బాడీ మొత్తం డీజే కంటే కూడా జానపద గేయాలు సూపర్. నన్ను అడిగితే కనుక అవునా కదా. ఇక మీరు రాయాల్సినటువంటి హోంవర్క్ ఏంటయ్యా అంటే 3 క్వశ్చన్ ఆన్సర్స్ అమ్మ. 3 క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తే చాలు నాకు. రేపు లాంగ్ ఆన్సర్ కాదు, షార్ట్ ఆన్సర్స్. జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి? జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి? జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి? ఇది ఒక క్వశ్చన్. రామాయణం వద్దు, ఎందుకంటే ఆల్రెడీ రాశాం కదా. గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.
దీనిపై అభిప్రాయం రాయండి. గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న దీనిపై అభిప్రాయం రాయండి. శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ఈ త్రీ ప్రశ్న మూడు ప్రశ్నలకి సమాధానాలు రాసి నాకు పంపించండి. ఇదే హోంవర్క్ అన్నమాట. అర్థమైందా అమ్మా? జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి? గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది, దీనిపై అభిప్రాయం. శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి? ఈ త్రీ మూడు ప్రశ్నలకి సమాధానం రాసి నాకు పంపించండి. ఇదే మీకు ఇచ్చేటటువంటి హోంవర్క్ అన్నమాట. ఓకేనమ్మా? ధన్యవాదాలు.